హాయ్ వెల్కమ్ టు యూజయో టీవీ లోక్సభ ఎన్నికలు తెలంగాణలోని ప్రధాన పార్టీలకు సవాలుగా మారాయి అటు జాతీయ పార్టీలైన కాంగ్రెస్ బీజేపీ ఇటు కు కూడా ఈసారి ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు సాధించడం ఎంతో ముఖ్యం అందుకే ఈ మూడు పార్టీలు గెలుపు గుర్రాల ఎంపికలు ఆచితూచి వ్యవహరిస్తున్నాయి ఇక ఇప్పటికే బీజేపీ తొమ్మిది మందిని బీఆర్ఎస్ ఐదుగురిని కాంగ్రెస్ నలుగురిని చొప్పున అనౌన్స్ చేశాయి సెకండ్ లిస్టు కోసం కసరత్తు చేస్తున్నాయి రాష్ట్రంలో అధికారంలో ఉన్న కారణంగా కాంగ్రెస్ లో అభ్యర్థుల ఎంపిక ఇంట్రెస్టింగ్ గా మారింది గెలుపు ఖాయమనే నమ్మకంతో ఆశావాహులు గంపెడాశలు పెట్టుకున్నారు కానీ ఎవరికి ఇవ్వాలో తెలియక పిసిసి ఏఐసిసి నేతలు తలలు పట్టుకుంటున్నారు ఆ కారణంగానే ఫస్ట్ లిస్టులో నలుగురితోనే సరిపెట్టుకుంది టికెట్ తమ కుటుంబానికే ఇవ్వాలంటూ రాష్ట్రంలోని సీనియర్ నేతలు ఏఐసిసి పై ఒత్తిడి పెంచడంతో ఫైనల్ నిర్ణయం తీసుకోలేక ఇబ్బందుల్లో పడింది వీటిలో ముఖ్యంగా ఖమ్మం నియోజకవర్గంలో మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి తన సోదరుడైన ప్రసాద్ రెడ్డికి టికెట్ కావాలని కోరుకుంటున్నారు దరఖాస్తు కూడా చేసుకున్నారు ఢిల్లీలోని ఏఐసిసి పెద్దలతో ఒక దఫా సంప్రదింపులు కూడా జరిపారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి ఇక అదే నియోజకవర్గంలో టికెట్ కోసం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తన భార్య నందిని కోసం ప్రయత్నిస్తున్నారు ఇటీవల ఢిల్లీ వెళ్ళినప్పుడు పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు వ్యక్తిగతంగా విజ్ఞప్తి చేశారు ఈ రెండు కుటుంబాల్లో ఎవరికి ఇచ్చినా జిల్లాలో పార్టీ పరంగా రాజకీయంగా పై చేయి సాధిస్తారని మరో ఫ్యామిలీని ఎదగనీయకుండా చక్రం తిప్పుతారన్న పరస్పర అనుమానాలు ఉన్నాయి ఇద్దరూ క్యాబినెట్లో మంత్రులుగా ఉన్నా ఒకే జిల్లాలో ఒక్క పార్టీ అయినా ఆధిపత్యం విషయంలో రాజీ పడ్డం లేదు ఇక నాగర్ కర్నూల్లోనూ పోటాపోటీ వ్యూహం ఉంది ఈ నియోజకవర్గంలో మాజీ ఎంపీ మల్లు రవికి టికెట్ ఖాయమనే వార్తలు వినిపిస్తున్నాయి ఇప్పటికే ఆయన సోదరుడు మల్లు బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎంగా ఉన్నారు అదే ఫ్యామిలీ నుంచి ఎంపీ టికెట్ ఇస్తే మరికొందరు నేతల నుంచి అదే తరహాలో డిమాండ్ వస్తుందన్న ఆందోళన పార్టీ నేతల్లో వ్యక్తమవుతుంది నాగర్ కర్నూలు స్థానాన్ని మల్లు రవికి బదులుగా మరొకరికి ఇవ్వాలంటూ అగ్రనాయకత్వానికి ఫిర్యాదులు వెళ్లాయి ఈ నియోజకవర్గానికి మొత్తం ఇరవై ఆరు దరఖాస్తులు వచ్చాయి ఎలాగూ రాష్ట్ర వ్యవహారాలను చక్కదిద్దేందుకు ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా ఉన్నందున టికెట్ ఇవ్వద్దన్న ఒత్తిడి ఏఐసిసిపై ఉంది ఇలాంటి పేచి వస్తుందనే ఉద్దేశంతోనే ఆయన జోడు పదవుల వివాదం లేకుండా ప్రత్యేక ప్రతినిధి పోస్టుకు రిజైన్ చేశారు కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాన్ని ఆమోదించలేదు భువనగిరి నియోజకవర్గంలో సైతం అభ్యర్థిని ఖరారు చేయడం ఏఐసిసికి తలనొప్పిగా మారింది మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన కుమార్తె కోసం ప్రయత్నిస్తున్నారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన భార్య కోసం ట్రై చేస్తున్నారు ఇక సీఎం రేవంత్కు సన్నిహితంగా ఉంటున్నందున చామల్ కిరణ్ కుమార్ రెడ్డి ఆశలు పెట్టుకున్నారు మూడు వైపులా పైరవీలు పార్టీ సీనియర్ నేతల నుంచే వస్తుండడంతో నిర్ణయం తీసుకోవడం ఏఐసిసి పెద్దలకు సవాలుగా మారింది కోమటి రెడ్డి బ్రదర్స్ తరఫున ఎవరికి ఇచ్చినా ఒక రకంగా సర్దుబాటు అయినా చామల్ కిరణ్ కుమార్ రెడ్డికి ఇస్తే ఆ బ్రదర్స్ నుంచి సహకారం ఉండదేమోననే అనుమానం తలెత్తుతోంది ఈ పార్లమెంట్ సెగ్మెంట్లో జనగాం మినహా మిగిలిన ఆరు అసెంబ్లీ స్థానాలు కాంగ్రెస్ పార్టీవే దీంతో ఎంపీ టికెట్కు డిమాండ్ ఎక్కువైంది దీంతో అసంతృప్తిని బుజ్జగించిన తర్వాతనే ప్రకటించాలన్న ఆలోచన తెర మీదకు వచ్చింది ఏఐసిసి గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్న మాణిక్రావు ఠాక్రే ఇదే ఫార్ములాను అమలు చేశారు ఇప్పుడు ఆ స్థానంలో ఉన్న దీపాదాస్ మునిషి ఎలాంటి చాకచక్యాన్ని ప్రదర్శించి అసంతృప్తులకు బ్రేకులు వేస్తారన్నది ఆసక్తిగా మారింది